గొల్లపూడిలో లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేవినేని ఉమా నివాసానికి వచ్చిన చంద్రబాబును దళితులు అడ్డుకున్నారు. దళిత ద్రోహి చంద్రబాబు అని నినదించారు. దళితులను మోసం చేసిన ఉమా ఇంటికి రావటాన్ని వ్యతిరేకించారు. దళితులపై దాడులు దౌర్జన్యాలు చేసిన నాయకులు వాళ్ళు వాళ్ళకి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు మరి పిల్లి పాలతో కళ్ళు మూసుకున్నట్టు ఆ విధంగా ఆయన ఆలోచిస్తా వాళ్ళకి మద్దతుగా వాళ్ళని పరామర్శించడానికి వస్తున్నాడు. దళితుల మీద దాడులు జరిగితే వాళ్ళని పరామర్శించాల్సి పోయి దాడులు చేసిన వ్యక్తుల్ని పరామర్శించడానికి వస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు న్యాయం? ఇంతకుముందు ఇలాగే మా దళితుల మీద దౌడులు దౌర్జన్యాలు జరిగినాయి. మా సహోదరుడు శ్రీకాంత్ మీద ఇలాగే దుర్భాషలు దూషణలు జరిగితే ఇక్కడున్న టీడీపీ నాయకుల మీద ఒక కేసు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద విచారణ కూడా జరుగుతుంది. ఇది మరొకు ముందే, ఈ గాయాన్ని మరొకు ముందే మేము మళ్ళీ మొన్న జరిగిన జీకొండూరులో జరిగిన దాడుల్లో మా దళితుడు దాసరి సురేష్ మీద ఈ విధంగానే దాడులు దౌర్జన్యం జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాను, 40 సంవత్సరాల రాజకీయ చరిత్రని ఇది అంటున్నావు, దళితుల మీద దాడి జరిగితే పరామర్శించాల్సింది ఎవరిని? నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? నువ్వు దళితులకి ద్రోహిగా నువ్వు మిగిలిపోతున్నావు. దళితులను వదిలేసి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వచ్చి దాడి చేసిన వాళ్ళని పరామర్శించడం చాలా సిగ్గుకరం. అది దళితులను కేవలం నన్ను టీడీపీ వాళ్ళు తిట్టి ఇచ్చేసి నేను ఎస్టీఎస్టీ అల్టర్నేటివ్ కేసు పెట్టాను. నా పైన లేదు, ఎవరికి ఏ నాయకులకు వచ్చి ఏం జరిగిందని ఎవరు అడిగిన వారు లేరు ఇప్పటి వరకు. ఇవాళ వచ్చేసి దీన్ని పట్టుకొని వాళ్ళని ఇచ్చేయటం చాలా దురదృష్టకరం. మాకు కేవలం ఎస్సీఎస్టీ కేసు పెట్టారు పెట్టున్నారని చెప్పేసి మమ్మల్ని బెదిరించడం, ఎందుకు పెట్టారు ఏంటని మమ్మల్ని బెదిరించడం ఇలాంటివి చాలా చేశారు. దళితులపై చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సిద్ధిస్తుంటే ఆయన ఆ రోజు ఆ మాట అనరో, దళితులుగా పుట్టాలని ఎస్సీఎస్టీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆయన అడిగేవారు కాదు. దళితులు అందరూ ఏకమయ్యారు. రానున్న రోజులు ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఇది దళితులు అందరూ ఏకమయ్యారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. దురదృష్టకరమైన విషయం ఏంటంటే కరోనా కాలంలో మా మైలవారం మాజీ మంత్రి దేనినోమ ఎక్కడికో పారిపోయి కనీసం దళితులు ఎలా ఉన్నారు, గొల్లపూడి గ్రామంలో దత్తత తీసుకున్నాడు. గొల్లపూడిని దత్తత తీసుకొని గొల్లపూడి గ్రామాన్ని నేను చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు మా పంత్రిగా చేసినా కూడా ఎవరికి కూడా ఈ గొల్లపూడిలో ఒక మెడికల్ కిట్ కానీ ఒక టాబ్లెట్ కానీ కరోనా టైంలో ఇచ్చి ఎవరిని ఆదుకున్న విధానం లేదు ఈ గొల్లపూడిలో. పైగా మా దళితుల మీద దాడి చేస్తే, దళితుల్ని కొడితే, దళితుల్ని పరామర్శించాల్సింది పోయి ఇవాళ చంద్రబాబు నాయుడు ఏ మొహం పెట్టుకొని వస్తున్నాడు అంటే దళితులంతా అంత హేళనగా ఉందా? దళితులంటే అంత చిన్నచూపా? దాడికి గురైన దళితుల్ని పరామర్శించకుండా దాడి చేసిన వారిని పరామర్శించడానికి వచ్చారు చంద్రబాబు అంటూ నినాదాలు చేస్తున్నారు. గొల్లపూడిలో ఉద్రిక్త పరిస్థితులు చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ సతీష్ ఉన్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. సతీష్, బిందు గొల్లపూడి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇప్పుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం పట్ల దళిత సంఘాలన్నీ కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జీకొండూరు పోలీస్ స్టేషన్ దగ్గర కొద్ది రోజుల కిందట జరిగినటువంటి గొడవలు, ఏదైతే 3 రోజుల కిందట జరిగినటువంటి గొడవలో దేవినేని ఉమా ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో, దేవినేని ఉమా ఆ రోజు తన కార్యకర్తల చేత, తన అనుచరుల చేత, తన వర్గానికి సంబంధించినటువంటి మనుషుల చేత రాళ్లు కర్రలతో పెట్టి దళితులపైన దాడి చేయించారు. సురేష్ అనేటువంటి ఒక దళిత కార్యకర్తకి తీవ్రంగా గాయపరిచినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి దాడి చేసిన నేపథ్యంలోనే ఆ సురేష్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు కూడా దేవినేని ఉమాపై నమోదైంది. అయితే అటువంటి దళితుల మీద దాడులు చేసినటువంటి దేవినేని ఉమా పైన సానుభూతి చూపడానికి వస్తున్నటువంటి చంద్రబాబు దళితుల పైన ఇంత దాడి చేస్తే, తన పార్టీ నాయకులు దాడి చేస్తే పట్టించుకోరా అన్న ఉద్దేశంతో ఈ రోజు దళిత సంఘాలన్నీ కూడా కృష్ణా జిల్లాకు సంబంధించి వివిధ ప్రాంతాలకు సంబంధించి గొల్లపూడి గ్రామానికి సంబంధించి దళిత సంఘాలు దళితులంతా కూడా తీవ్ర స్థాయిలో నిరసన తెలిపేందుకు వచ్చారు. పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు, అయినప్పటికీ కూడా పోలీసులు కూడా నెట్టుకుంటూ ఆ చంద్రబాబు వైపు వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. దళిత ద్రోహి అయినటువంటి చంద్రబాబు తక్షణమే వెనక్కి వెళ్లాలని నినాదాలతో గొల్లపూడి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. రైట్ సార్. గొల్లపూడిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేవినేని ఉమా నివాసానికి వచ్చిన చంద్రబాబును దళితులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దళిత ద్రోహి చంద్రబాబు అంటూ నినదించారు. దళితులను మోసం చేసిన ఉమా ఇంటికి చంద్రబాబు వెళ్లటానికి వాళ్ళు వ్యతిరేకించారు. ఎంత విచిత్రం అంటే అండి, దళితులపై దాడులు దౌర్జన్యాలు చేసిన నాయకులు వాళ్ళకి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు మరి
పిల్లి పాలతో అయితే కళ్ళు మూసుకున్నట్టు ఆ విధంగా ఆయన ఆలోచిస్తా వాళ్ళకి మద్దతుగా వాళ్ళని పరామర్శించడానికి వస్తున్నాడు. దళితుల మీద దాడులు జరిగితే వాళ్ళని పరామర్శించాల్సి పోయి దాడులు చేసిన వ్యక్తుల్ని పరామర్శించడానికి వస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు న్యాయం? ఇంతకుముందు ఇలాగే మా దళితుల మీద దౌడులు దౌర్జన్యాలు జరిగినాయి. మా సహోదరుడు శ్రీకాంత్ మీద ఇలాగే దుర్భాషలు దూషణలు జరిగితే ఇక్కడున్న టీడీపీ నాయకుల మీద ఒక కేసు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద విచారణ కూడా జరుగుతుంది. ఇది మరొక ముందే, ఈ గాయాన్ని మరొక ముందే మేము మళ్ళీ మొన్న జరిగిన జీకొండూరులో జరిగిన దాడుల్లో మా దళితుడు దాసరి సురేష్ మీద ఈ విధంగానే దాడులు దౌర్జన్యాలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాను, 40 సంవత్సరాల రాజకీయ చరిత్రని ఇది అంటున్నావు, దళితుల మీద దాడి జరిగితే పరామర్శించాల్సింది ఎవరిని? నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? నువ్వు దళితులకి ద్రోహిగా నువ్వు మిగిలిపోతున్నావు. దళితులను వదిలేసి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వచ్చి దాడి చేసిన వాళ్ళని పరామర్శించడం చాలా సిగ్గుకరం. అది దళితులని కేవలం నన్ను టీడీపీ వాళ్ళు తిట్టి ఇచ్చేసి నేను ఎస్టీ అల్టర్నేటివ్ కేసు పెట్టాను. నా పైన లేదు, ఎవరికి ఏ నాయకులకు వచ్చి ఏం జరిగిందని ఎవరు అడిగిన వారు లేరు ఇప్పటివరకు. ఇవాళ వచ్చేసి దీన్ని పట్టుకొని వాళ్ళని ఇచ్చేయటం చాలా దురదృష్టకరం. మాకు కేవలం ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు పెట్టున్నారని చెప్పేసి మమ్మల్ని బెదిరించడం, ఎందుకు పెట్టారు ఏంటి అని మమ్మల్ని బెదిరించడం ఇలాంటివి చాలా చేశారు. దళితులపై చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సిద్ధిస్తుంటే ఆయన ఆ రోజు ఆ మాట అనరు. దళితులుగా పుట్టాలని ఎస్సీ ఎస్టీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆయన అడిగేవారు కాదు. దళితులు అందరూ ఏకమయ్యారు. రానున్న రోజులు ఇంకా తీవ్రంగా ఉంటుంది ఇది. దళితులు అందరూ ఏకమయ్యారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. దురదృష్టకరమైన విషయం ఏంటంటే కరోనా కాలంలో మా మైలవారం మాజీ మంత్రి దేనిన ఎక్కడికో పారిపోయి కనీసం దళితులు ఎలా ఉన్నారు గొల్లపూడి గ్రామంలో దత్తత తీసుకున్నాడు. గొల్లపూడిని దత్తత తీసుకుని గొల్లపూడి గ్రామాన్ని నేను చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు మా మంత్రిగా చేసినా కూడా ఎవరికి కూడా ఈ గొల్లపూడిలో ఒక మెడికల్ కిట్ కానీ ఒక టాబ్లెట్ కానీ కరోనా టైంలో ఇచ్చి ఎవరిని ఆదుకున్న విధానం లేదు గొల్లపూడిలో. పైగా మా దళితుల మీద దాడి చేస్తే దళితుల్ని కొడితే దళితుల్ని పరామర్శించాల్సింది పోయి ఇవాళ చంద్రబాబు నాయుడు ఏ మొహం పెట్టుకొని వస్తున్నాడు అంటే దళితులంటే అంత హేళనగా ఉందా? దళితులంటే అంత చిన్నచూపా? మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మరి చూస్తూ ఉన్నాము అక్కడ కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి, దళితులు ఏమంటున్నారు? ముఖ్యంగా దళితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు పర్యటన తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నారు. చంద్రబాబును అడ్డుకొని తీరుతామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే దేవినేని ఉమా కుటుంబాన్ని పరామర్శించినటువంటి చంద్రబాబు మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కి బయలుదేరబోతా ఉన్నారు. అయితే దళితులు మాత్రం ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తుల్ని పరామర్శిస్తున్నారు తప్ప బాధితులైనటువంటి దళితులను పట్టించుకోకుండా ఆ రోజు జరిగినటువంటి ఘటనలో జీకొండూరులో ప్రధానంగా పోలీస్ స్టేషన్ దగ్గర జరిగినటువంటి ఘటనలో సురేష్ అనేటువంటి ఒక దళిత కార్యకర్త పైన దేవినేని ఉమా అనుచరులు దేవినేని ఉమాకు సంబంధించినటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రాళ్ళు కర్రలతో దాడి చేశారు. అలాంటి దళితుల మీద దాడి చేసినటువంటి దళితులను బాధితులుగా ఉంటే బాధితుల పక్షంలో నిలవాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు దాడి చేసినటువంటి తన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు దాడి చేస్తే అతనికి మద్దతు తెలపడం పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న ఎట్టి పరిస్థితిలో కూడా చంద్రబాబు పర్యటనని అడ్డుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు పర్యటన ఇప్పటికే గొల్లపూడి చేరుకోగానే వాళ్ళ ఉదయం నుండి కూడా గొల్లపూడిలో ఆందోళన దిగారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గొల్లపూడి పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున దళిత సంఘాలు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళంతా కూడా ఉన్నారు. ఎక్కడ కూడా చంద్రబాబుని ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా నిరసన తెలియజేయడంతో పాటుగా ఆయన అడ్డుకొని తీర్థమని పట్టుబడుతున్నారు. అయితే పోలీస్ బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. పోలీసులంతా కూడా ఇప్పటికే అక్కడికి వచ్చిన దళిత సంఘాల నాయకులు దళితులందరినీ కూడా అదుపు చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా పోలీసులను కూడా ఛేదించుకొని ఆ చంద్రబాబు కాన్వాయ్ వైపు వెళ్లి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. అయితే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పోలీసులు శాంతి భద్రతల సమస్య ఉత్పన్న కాక ఒకవైపు నియంత్రిస్తున్నప్పుడు కూడా దళిత సంఘాల సమస్య ప్రతిని మాత్రం చంద్రబాబుకి తమ నిరసన తెలియజేస్తాము, తమ సత్తాయంతో తెలియజేస్తామని చెప్తే నినాదాలు చంద్రబాబు వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో చంద్రబాబు ఇక్కడ నుండి బయలుదేరే అవకాశం ఉంది. బయలుదేరినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో ఉత్కంఠ నెలకొంది. థ్యాంక్ యూ సతీష్.